అందరికి నమస్కారం అండి. ముందుగా కామ్లేని శ్రీనివాసరావు గారికి, మైత్రి ప్రొడ్యూసర్ నవీన్ గారికి నమస్కారం అండి. అంటే ఏదైనా ప్రీ రిలీజ్ ఈవెంట్కి పిలిస్తే టెన్షన్ అండి. ఆ రోజంతా టూ డేస్ వర్క్ అంతా పోతుంది. నిజం చెప్పాలంటే ఆ టెన్షన్కి ఏం మాట్లాడతాం ఏంటన్నది. అయినా సరే మాట్లాడతామండి. అంటే పెద్ద డైరెక్టర్ల సినిమాలు హిట్ అవ్వాలి తప్పదు, అది వాళ్ళు బాగా చేస్తారు కాబట్టి. కానీ ఇండస్ట్రీలో మొదటగా ఏ సినిమా చేసినా డైరెక్టర్, ఆ సినిమా డైరెక్టర్ సినిమా మస్ట్గా హిట్ అవ్వాలండి. ఎందుకంటే అతను హిట్ అవుతేనే ఒక 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, సినిమాలు తీస్తారు. అంటే ఈ ఫ్రైడే ఏమన్నా సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే పెద్ద డైరెక్టర్లు అంటే లైట్ లేరా అనుకోవచ్చు. కానీ ఒక ఫస్ట్ టైం డైరెక్టర్ని మాత్రం ఎప్పుడు హిట్ అవ్వాలని కోరుకోవాలండి మనస్ఫూర్తిగా. అలాగే అంటే రియల్ ఎస్టేట్ చేస్తే ఎంతకన్నా సినిమా కన్నా ఎక్కువ బిజినెస్ వస్తుందేమో. ఒక సినిమా మీద ప్యాషన్తో ప్రొడ్యూసింగ్ చేయడం అంటే మామూలు విషయం కదా అది. ఇక్కడ డబ్బులు ఎవరికి వస్తాయి ఎవరికి పోతాయి తెలీదు, ఒకటేంటి గ్యారంటీ ఏమి ఉండదు. అయినా సరే వచ్చి సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. అలా తీసిన ప్రొడ్యూసర్స్ ఎప్పుడు హిట్ అవ్వాలి వాళ్ళకి మొదటి సినిమా. వాళ్ళకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నానండి. సునీల్ గారు, మీరు ఈ చేసిన ఈ సినిమాలో చాలా రగ్గుడు కొన్నారు. అనసూయత్త, రంగమత్త, మిమ్మల్ని రంగస్థలం నుంచి చూస్తూనే ఉన్నాం. మీరు మా ఇంట్లో మనుషులా. మీరు చేసిన ఏ పని అయినా సరే అది చిన్నతరైనా బుల్లితరైనా పెద్దతరైనా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటామంట. మ్యూజిక్ డైరెక్టర్ కూడా చాలా బాగా చేశారండి, చాలా ఎనర్జీ ఉంది. అంటే ఇది పెద్ద కమర్షియల్ ఫిల్మ్లో ఉందండి ఈ సినిమా. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని, అందరికీ పెద్ద మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. ఆల్ ది బెస్ట్ టీమ్ అందరికీ.